టీఆర్ఎస్ ప్లీనరీ జయప్రదం కావడంతో ప్రతిపక్షాలకు మైండ్ బ్లాక్ అయిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. కేసీఆర్ ను తిడితేనే పెద్ద లీడర్లు అవుతామనే భ్రమలో ఉన్నారన్నారు. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే సరిపోదన్నారు. బాధ్యత గల నాయకులు జవాబుదారీగా ఉండాలని, భాష సరిగ్గా ఉండాలని రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మంత్రి జగదీష్ రెడ్డి. అర్థం లేకుండా, బాధ్యత లేకుండా మాట్లాడడం, జోకర్లాగా బ్రోకర్లాగా మాట్లాడడం, అది వాళ్ళకి మాత్రమే సాధ్యమవుతుంది. చెప్పినాం, ఛాలెంజ్ చేసినాం అసెంబ్లీలో రమ్మని, మాట్లాడమని. ఉన్నారు కదా వాళ్ళ పార్టీ శాసనసభ్యులు, అక్కడ మాట్లాడే దమ్ము లేదు. ఎందుకనంటే అది బాధ్యత విధంగా మాట్లాడాలి. అక్కడ మాట్లాడితే, బయట మాట్లాడితే అడ్డం నీళ్ళు ఏది నరికినా నడుస్తుంది. నూరే కదా మాకేముంది మాట్లాడితే అడ్డం, ప్రజలు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి క్యాడర్లో ఒక నూతన ఉత్తేజం వచ్చింది, దాన్ని తట్టుకోలేకపోతారు. దాంట్లో నుంచి ఏదో దృష్టి మరలుస్తాను, ఒక చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఎందుకంటే వీళ్ళు పెరిగొచ్చిందే చిల్లరగా. ఇప్పుడే కాదు, ఈ ప్లీనరీతోనే అనుకుంటున్నారు. రేపు విజయోత్సవ సభ తర్వాత పిచ్చులు లేస్తాయి వీళ్ళకి. ఇప్పటికే దెబ్బతింటున్నట్టుంది మెంటల్గా. బ్యానర్లు కట్టుకున్నారు, పోస్టర్లు పెట్టుకున్నారు. ఏం లేని గింతంతో నీకే పోతే పెడుతున్నారు పోస్టర్లు, బ్యానర్లు. మేము ఒక ప్లీనరీ అనుకుంటున్నాం. మీరు పార్టీ, ఈ రాష్ట్రాన్ని నడుపుతున్న పార్టీ, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన పార్టీ, ఈ దేశానికి ఒక ఆదర్శంగా పరిపాలన ఇస్తున్న పార్టీ. ఎస్, తప్పకుండా కేసీఆర్ను అంతకంటే ఇంకా అద్భుతంగా ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ను ఒక తండ్రిగా చూస్తున్నారు, కేసీఆర్ను ఒక అన్నగా చూస్తున్నారు, కేసీఆర్ను ఒక మేనమామగా చూస్తున్నారు, కేసీఆర్ను తండ్రిగా చూస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలు. కేసీఆర్ని పొగడపోతే నీళ్ళని చిల్లరగా నిలబడతారా? పులేశం వేసుకోగానే పులులు కారు, పులిలాగా పనిచేస్తే అవుతారు. చిల్లర మాటలు మాట్లాడుకుంటే మంచిది, మానుకుంటే మంచిది. లీడర్ కావాలనుకున్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి, విజ్ఞతను ఉండాలి. ఎవడికి రాదు భాష, మాకు రాదా? తట్టుకుంటారా? మేము మొదలు పెడితే ప్రజలు అసహించుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. పెద్దవాళ్ళని తిట్టడం ద్వారా పెద్దవాళ్ళు గారు, పెద్దవాళ్ళను అనుకరించడం ద్వారా, పెద్దవాళ్ళని ఆదర్శంగా తీసుకుని పనిచేయడం ద్వారా మాత్రం పెద్దవాళ్ళు అయితే ఎవరైనా. ఇది నేర్చుకుంటే మంచిది. అది రేవంత్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇంకొకైనా కావచ్చు. ఏ చర్చకు సిద్ధమంట? రమ్మంటే కదా అసెంబ్లీలో. ఉన్నారు కదా మీకు నలుగురు ఐదుగురు మిగిలిరు కదా, పెట్టమండి వాళ్ళని చర్చకు సిద్ధం. పార్లమెంట్లో పెట్టమను. ఆయన పార్టీ చేసిన చక్కదనం. ఆయన ఇప్పుడున్న పార్టీ కావచ్చు, పాత పార్టీ కావచ్చు, నీ పదవెట్టు వచ్చిందో నీ నాయకులే చెప్తున్నాడు చక్కదనం. నీ పార్టీని నేను ఎవడు గౌరవించడం లేడు. నువ్వంటే కేసీఆర్ గురించి అవాకులు చెవాకులు వెళ్తాం, నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, గా ఆఫీసర్ ఇంటర్ లేడు, గీ ఆఫీసర్ బయట లేడు, ఇవే మాట్లాడేది చిల్లర మాటలు.